తెలంగాణ శ్రీశైలంగా పేరు పొందినటువంటి ఎల్లకొండ దేవాలయం గురించి మాట్లాడుకుందాం. ఎల్లకొండ రంగారెడ్డి జిల్లా నవాపేట మండలంలో శంకరంపల్లి దగ్గరలో ఉండేటువంటి ఎల్లకొండ. ఆ ఎల్లకొండకు పేరు రావడమే దానికంటే దాని పౌరాణికమైన గాథ చెప్తారు. అక్కడ ఒక మునీరు తపస్సు చేస్తూ ఉంటే ఆకాశ మార్గంలో వెళ్తున్న పార్వతీ పరమేశ్వరులు అతని తపస్సుకు మెచ్చి ఈ కొండ మీద దిగి వచ్చినారని, శివపార్వతులు తిరిగి వచ్చిన కొండ గనక దాన్ని వెండికొండ అన్నారని చెప్పుకుంటారు. దానికైతే వెండికొండ కాదు ఎల్లకొండ అంటారు. ఎల్లకొండ అని చెప్పడానికి మరొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఎల్ల కాదు వెల్ల, వెల్ల అంటే తెల్లనైనా అని అర్థం. వెల్ల అంటే తెల్లని, వెళ్ళగొట్టినామంటే సున్నం కొట్టినారని చెప్పుకుంటారు అట్లా ఆ రకంగా. వెళ్ళ అంటే తెల్ల, తెల్లనైనా అంటే జైనులలో రెండు శాఖలు ఉంటాయి, దిగంబర శాఖ, శ్వేతాంబర శాఖ. శ్వేతాంబర శాఖ జైనులను వెళ్ళ జైనులు అట్లని, తెల్ల జైనులు అని పిలుస్తారు. వాళ్ళకు వస్త్రాలు తెల్లవి ఉంటాయి కనుక అట్లా. ఆ శ్వేతాంబర శాఖ వాళ్ళు ఎక్కువగా దీనికి రాకపోకలు జరిపిన కారణంగా ఇది ఎల్లకొండగా మారింది అని. వాస్తవానికి ఈ కొండ మీద కనపడేటువంటి జైన తీర్థంకరుల శిల్పాలు కనపడతాయి. జైన మునులు తపస్సు చేసుకునే గుహలు అటువంటివి ఉన్నాయి. దీనిపైన రాకట్ క్యూస్ అంటాం, అటువంటివి ఉన్నాయి. అయితే ఇది జైన బసదులుగా ఇక్కడ ఉండేవి అని చెప్పి మొదట దిగంబర శాఖ దిగంబరులు ఉండేవాళ్ళు. తర్వాత కాలంలో కాలక్రమంలో శ్వేతాంబరులు ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల ఆ దిగంబర శిల్పాలను ఈ శ్వేతాంబరులుగా మార్చడానికి వాళ్ళు ఏం చేస్తారంటే శిల్పాలకు కన్నులు పెడతారు, తెల్లటి కన్నులు పెడతారు. అట్లాంటిది అట్లా చేయడం చేత అది శ్వేతాంబరంలోకి మారినట్టుగా ఒక పద్ధతి చెప్తారు. ఈ కొండ మీద ఉండేటువంటి జైనుల జైన తీర్థంకర్ల కారణంగా జైనుల తీర్థం కావడం వల్ల అది వెళ్ళకొండ రాను రాను ఎల్లకొండ అంటే వాడుక భాషలో వెళ్ళకొండ ఎల్లకొండ వెళ్ళకొండ ఎల్లకొండగా మారింది అట్లా. అంటే వెండికొండ నుంచి ఎట్లా ఎల్లకొండ అని అన్నారో అదొక పౌరాణికమైనటువంటి వెండికి అంటే అట్లా జనం వాడుకలో తీసుకురావడానికి వాళ్ళు ఏం చెప్తారు, ఎక్కడైనా ఏదైనా ఒక క్షేత్రానికి మహాత్యం కల్పించడానికి దానికి దైవ సంబంధమైనటువంటి కల్పనలు చేయడం వల్ల దానికి మహిమ పెరుగుతుంది, మహాత్యం పెరుగుతుంది, భక్తులను ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అని ఒక పద్ధతి. ఈ ఎల్లకొండ మీద ఇప్పుడు ప్రస్తుతానికి శివాలయం ఉంది, శివాలయం ఉంది. రెండు శివాలయాలు ఉంటాయి, కొండ మీద శివాలయం ఒకటి, కొండ కింద శివాలయం ఒకటి, రెండు శివాలయాలు.